ఆల్ ఇండియా స్థాయి నీట్ పరీక్షలో 438 ర్యాంకు సాధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన గోరింట్ల ధన్యశ్రీని పలువురు అభినందించారు. పేదరికంలోనే తమ కుమార్తెను ఉన్నత చదువు చదివించినట్లు ధన్యశ్రీ తండ్రి తెలిపారు. నేడు తన కుమార్తెకు ఆల్ ఇండియా నీట్ స్థాయిలో మంచి ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నా పేరు గోరింట్ల ధన్యశ్రీ, మా నాన్న పేరు వెంకటేశ్వరరావు, అమ్మ పేరు పద్మ. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం. అతి నిరుపేద కుటుంబంలో జన్మించిన నాకు మా నాన్న కష్టపడి ఎంతో చదివించి నన్ను ఎంబీబీఎస్ సీట్ చేసి డాక్టర్ అయ్యేలా చేశారు. నా ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఎంతో కష్టపడ్డాను. అంతకు మించి మా నాన్న ఇంకా చాలా కష్టపడ్డారు. నా ఖమ్మం మమత మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ సీట్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చదువుకోవడానికి ఎంతోమంది నాకు చాలా డబ్బు సహాయం చేశారు. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతగా ఉంటాను. అలానే నేను మంచి గైనకాలజిస్ట్ అయ్యి సహాయం చేసిన వారి బాటలో నడుచుకుంటూ వాళ్ళకి సహాయం చేసుకుంటూ ఎంతోమందికి ఉచిత వైద్యం అందిస్తానని కోరుకుంటున్నాను. నాకు 438 మార్క్స్ వచ్చాయి. 146,144 ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్. ఖమ్మం మమతా కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. కుటుంబ సభ్యులు ఈ సీట్ వచ్చినందుకు చాలా కష్టం, ఎంతో చాలా సంతోషపడుతున్నారు. ఇది నా అలాట్మెంట్ లెటర్ మమతా మమ కాలేజీలో వచ్చింది. గోరింట్ల వెంకటేశ్వరరావు, రఘుదేవట రోడ్, చర్లమాది. నేను నిరుపేద కుటుంబంలో జన్మించాను. మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. నా చదువుకోవాలన్న ఆశ నిరాశ అయింది. ఆ ఆశని నా పిల్లల ద్వారాగా నెరవేర్చుకోవాలనుకొని నేను కష్టపడి పనిచేసుకుంటూ నా పిల్లల్ని మంచి ప్రయోజకులు చేయాలని చెప్పేసి అన్నట్టుగా నేను పనిచేసుకుంటూ చక్కగా చేసుకుంటూ ఆ పిల్లల్ని మంచిగా చదివించాను. చదివించిన నా పిల్లలు కూడా నా మాట తీయకుండా మంచిగా చక్కగా విని మంచిగా చదువుకొని నాకెంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి చేశారు. ఈ ఖమ్మం మమతా కాలేజీలో మా అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. సీటు వచ్చినందుకు అక్కడ ఫీజు కట్టాలి అని చెప్పేసి అని అంటే మా నాయ బ్రాహ్మలు అసోసియేషను వారు, రాష్ట్ర కమిటీ వారు, నాయ బ్రాహ్మణ అఫీషియల్ అసోసియేషన్ వారు మా అమ్మాయికి, మా నాయ బ్రాహ్మలు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మా నాయ బ్రాహ్మణులు మా అమ్మాయి ఫీజు మేము ఉన్నాం, నీకెందుకు చదివించావు, మంచిగా మన బుద్ధి చదువుకోవడం అనేది చాలా గ్రేటు కాబట్టి మేము ఉన్నామని చెప్పి ముందుకొచ్చి నా కొండంత అండనిచ్చి మా అమ్మాయి ఫీజు వాళ్ళే మొత్తం పే చేశారు. బుక్స్ అవి కూడా ఇచ్చేస్తామని చెప్పేశారు. అలాగ ముందుకొచ్చిన మా నాయ బ్రాహ్మణులకి, శ్రేయు బ్లాసులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మా అమ్మాయి కూడా చక్కగా రేపు మంచి ప్రయోజకురాలయ్యి, మంచి డాక్టర్ అయ్యి పేద ప్రజలకి మంచిగా సేవ చేయాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ జరుగుద్ది.